ఈరోజు ఇక్కడ దేవుడి దయతో జమలమడుగు నియోజకవర్గంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ఒక కడప జిల్లాలోని జమలమడుగు నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నంలోను అదే రకంగా తిరుపతిలోను మూడు చోట్ల కూడా ఈరోజు ఫౌండేషన్ లేయింగ్ ఫౌండేషన్ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడ ఓబరాయి రావడం వల్ల కూడా ఇక్కడ వీళ్ళిచ్చే ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా సబ్స్టాన్షియల్గా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వచ్చే ఈ హోటల్ ద్వారా డైరెక్టు ఇండైరెక్టు ఎంప్లాయ్మెంట్ కూడా పరిగణలోకి తీసుకుంటే కనీసం అంటే ఈ ప్రాంతంలో అటు ఇటుగా చూసుకుంటే దాదాపుగా కనీసం ఒక 500 మంది నుంచి దాదాపుగా ఒక 800 మంది మధ్యలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రాజెక్టు వల్ల కూడా రావడం మొదలు పెడుతుంది. మనం ఎంత కోఆపరేషన్ ఇస్తే దానివల్ల మన రెప్యుటేషను మన జిల్లా రెప్యుటేషన్ అంతగా పెరుగుతుంది. అంతగా ఇంకా ఎక్కువ కంపెనీలు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ పారిశ్రామికవేత్తలు మన జిల్లాకు వచ్చి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.